నీకు తెలుసా, దిస్ ఇస్ శ్రద్ధ. ఒకప్పుడు ఒక సినిమా రివ్యూ గురించి మాట్లాడుకోవాలి అంటే ఏ చాయ్ బండి దగ్గరో, లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కడైనా కలిసినప్పుడు ఈ సినిమా ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి డిస్కషన్స్ పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో మొత్తం ఆన్లైన్ మూడ్ అవ్వడంతో ఇక అలా సినిమా నడుస్తున్నప్పుడే మూవీ గురించి నెగిటివ్ ఆర్ పాజిటివ్ వేలో ఒక రివ్యూనైతే ఆన్లైన్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆ రివ్యూని చూసి సినిమా చూడకముందే సినిమా ఇలా ఉందంట అలా ఉందంట అని చెప్పేసి మోర్ ఓవర్ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో లేటెస్ట్గా కాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ అయితే ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకొని సినిమా థియేటర్ ముందు రివ్యూస్ చెప్పే ఈ పద్ధతిని బ్యాన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారట. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కంగవ మూవీ కూడా నెగిటివిటీని ఫేస్ చేయడానికి కారణం ఈ రివ్యూలే అని చెప్పేసి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది. సో మన టాలీవుడ్లో దిల్ రాజు గారు కూడా ఈ ఐడియా ఏదో బాగుంది, దీన్ని మనం మన టాలీవుడ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే, ఈ రివ్యూ సిస్టమ్ అనే దాన్ని బ్యాన్ చేసేస్తే మనం అయినంత వరకు మన సినిమాస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, సో ఎటువంటి బ్యాడ్ టాక్ అలానే నెగిటివిటీ అనేది చాలా వరకు రాదు, జెన్యున్ రివ్యూ అనేది అప్పుడే మనకి బయటకు వస్తుంది అని చెప్పేసి ఇది ఒక డెసిషన్ అయితే. సో ప్రస్తుతం ఒక లైవ్ అయితే నడుస్తుంది ఈ ఇష్యూ పైన. ఇక ఎట్ లాస్ట్ ఈ సినిమా రివ్యూల పద్ధతి అనేది దాన్ని బ్యాన్ చేసిన తర్వాత ఎవరైనా ఐమాక్స్ థియేటర్ ముందుకు వెళ్ళి మూవీ రివ్యూ కోసం అని చెప్పేసి వెళ్తే మాత్రం ఇమీడియట్గా థియేటర్ పైన యాక్షన్ తీసుకోబోతున్నాము అని చెప్పేసి కూడా అంటున్నారు.